బుడమేరు గన్ల పూచివేత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే రెండు గన్లను పూచివేశామని, గన్ల పూచివేత పూర్తయితే ఎగువ నుంచి వచ్చే వరదతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకొని ఉంటే ఇంత నష్టం జరిగేదే ఉండదన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు తప్ప తప్పు చేశామన్న బాధ వారిలో కనిపించటం లేదన్నారు. బుడమేరుని మూడు బ్రీచెస్ వస్తే గుర్తుపట్టలేని వ్యక్తులు. అది ఆ రోజు చేస్తుంటే ఇంత నష్టం వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళల్లో రే తప్పు జరిగిందనే బాధ లేదు. ఎప్పుడైతే బుడమేరులో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు పడినా అవి వస్తాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసేసారు. వీళ్ళు ప్రైవేట్గా కూడా కబ్జాలు చేసేసారు. దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి. అన్నీ కలిపి విజయవాడలో ఉండే వాళ్ళకు శాపంగా తయారైంది. ఒక పక్క దేవుడు, విపరీతమైన వర్షాలు ఎప్పుడు ఏ సంవత్సరంలో రానంత వర్షాలు కురిపించాడు. హయ్యెస్ట్ డిశ్చార్జ్, 1,11,99,000 క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈరోజు 1,11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్.